వైఎస్ జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వైసీపీ పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లు రాష్ట్ర ప్రజలందరూ జగన్తో వేగలేక అల్లాడితే అంతకుముందు ఆయన తల్లిదండ్రులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొని రోజయ్య దగ్గర బాధపడ్డారని విమర్శించారు. తల్లిని చెల్లిని దూరంగా పెట్టిన జగన్కి మతం దేశం రాష్ట్రాలపై అవగాహన లేదని అన్నారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేసి నేతను ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. దేశానికి హిందూ మతానికి రాష్ట్రానికి క్షమాపణ, వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, ఏమైంది తమరికి? మతి చెల్లించిందా? స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని మతాలను గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బాలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి బాలేకపోతున్నాడు, కుడాల నాని వల్లభనేని వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలు కాదు కదా, జిల్లాలకు బాలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయి రెడ్డి విశాఖపట్నం బోలేకపోతున్నాడు. అది నీ పరిస్థితి. ఆఖరణ ఏంటంటే నీ రాయలసీమ, మన నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బోలేకపోయినావు. నీ వాసుదేవరెడ్డి జైలుకు ఉచ్చ లెక్క పెడుతున్నాడు. ముగ్గురు ఐపీఎస్లు నీ అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళు. ఇది నీ పరిస్థితి. ఇది ఆఖరణ ఎంతకీ దిగజారిపోయినావు? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. ఇదేం దేశం అంటావా? కొవ్వెక్కిందా నీకు? కొవ్వెక్కిందా? అయితే భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో. సిగ్గుండాలయా మాట్లాడేదానికి? జగన్మోహన్ రెడ్డి,